షుగర్కి ప్రత్యామ్నాయానికి సంబంధించి ఉల్లితో కూడా ప్రత్యామ్నాయం ఉంటుందట. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఈ మాటల్లో నిజముందని తాజా పరిశోధనలో వెల్లడైంది. మధుమేహ రోగులకు ఉల్లిపాయ సూపర్ ఫుడ్ అని, రోజు ఉల్లిపాయ తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రిస్తుందని అమెరికాలోని కాలిఫోర్నియాలో శాండియోగోలోని ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఇచ్చే యాంటీ డయాబెటిక్ డ్రగ్ మెట్ఫార్మిన్తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్ లెవెల్స్ 50% వరకు తగ్గే అవకాశం మెరుగ్గా ఉందని అధ్యయనంలో తేలినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది. మధుమేహ రోగుల చికిత్సలో భాగంగా ఉల్లిపాయను కూడా సూచించవచ్చునని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నైజీరియాలోని డెల్టా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆంటోనీ ఒజిహే అన్నారు. అయితే తమ పరిశోధనలు ప్రస్తుతం ఇంకా ఎలకలపైనే చేశామని, త్వరలో మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉల్లిపాయ తక్కువ ధరకే లభిస్తుంది. డయాబెటీస్కు వాడే మందుతో పాటు ఉల్లిపాయ కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ మందు ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఇంకా ఎలకల్లోనే ఈ ప్రయోగం జరిగిందని ఆంటోనీ వెల్లడించారు. మధుమేహం ఉన్న ఎలుకల్లో రోజుకి 600 mg ఉల్లిని ఇవ్వడంతో చక్కెర స్థాయి బాగా తగ్గిందని, అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా తగ్గినట్టు తేలినట్టుగా వివరించారు. మరోవైపు సెంటర్ ఫర్ డయాబెటీస్ చైర్మన్ డాక్టర్ అనూప్ శర్మ ఈ అధ్యయనంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతీయులు ఉల్లిపాయ చాలా ఎక్కువగా తింటారని, అలాంటప్పుడు భారత్ మధుమేహ గ్రస్తులకి ఎందుకు హాట్స్పాట్గా మారిందని ప్రశ్నించారు. మానవ ప్రయోగాలు జరిగేంత వరకు ఒక నిర్ధారణకు రాలేమన్నారు.